డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి రీజనింగ్ గ్రాండ్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ చైనీస్ కోడెడ్ యాజ్ 35 అండ్ చేరీస్ కోడెడ్ యాజ్ 39, హౌ ఈజ్ ద టేబుల్ బి కోడెడ్ ఇన్ ద కోడ్ అని చెప్పేసి అన్నాడు. నిర్దిష్ట కోడ్ భాషలో చైన్ని 35గా మరియు చేర్ని 39గా కోడ్ చేయబడింది, ఆ కోడ్లో టేబుల్ని ఎలా కోడ్ చేయబడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో టేబుల్ని ఏ విధంగా కోడ్ చేస్తారు అని అన్నాడు. ఫస్ట్ చైన్కి కోడ్ ఏంటో చూద్దాం. సో లెటర్ టు నెంబర్ కోడింగ్ అన్నప్పుడు మనం మ్యాక్సిమం ప్లేస్ వాల్యూస్ తీసుకొని ట్రై చేస్తాం. సో ఇక్కడ 3, 8, 1, 9, 14. సో మనం ఒకసారి సమ్ ఆఫ్ ద ఇక్కడ వాల్యూస్ కనుక చెక్ చేసినట్లయితే, సో సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ అన్నీ కలిపితే మనకి ఇక్కడ 35 వస్తుంది. సో నెక్స్ట్ చేర్కి చెక్ చేద్దాం. CHAIR చేర్. సో చేర్కి ప్లేస్ వాల్యూస్ తీసుకొని 3, 8, 1, 9, 18. సో ఇక్కడ చైన్, ఇక్కడ చేర్ అన్నాడు. సో మనకి ఏంటో చూద్దాం. మరి ఇక్కడ 10, సో ఇక్కడ 28, సో 31, 39. ఎస్, 39 ఉంది ఇక్కడ. సో సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు టేబుల్కి చెక్ చేయాలి. సో TABLE టేబుల్. సో చూస్తే మనకి 20, 1, 2, ఇక్కడ 12, ఇక్కడ 5 అండి. ఓకే, రైట్. సో ఇప్పుడు చూద్దాం మరి ఇక్కడ మనకి లాజిక్ ఏమవుతుందో. సో 20 ఈ మూడు కలిపితే మనకి 15 ప్లస్ 5, సో 20 ప్లస్ 20 40 అవుతుంది. ఓకే, సో 40 ఎక్కడ ఉంది? ఆప్షన్ డీలో ఉంది. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిపార్ట్మెంట్ డిమాండ్స్, సో డెమోనిక్, డెల్యూడెడ్, డెపిసిట్స్ అని చెప్పేసి ఉంది. ఇఫ్ ద ఎబో గివెన్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్ దెన్ ద ఫిఫ్త్ వర్డ్ ఈజ్ అంటున్నాడు. పైన ఇచ్చిన పదాలను నిఘంటువు క్రమంలో అమర్చినట్లయితే పదవ పదం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడండి. సో ఇప్పుడు దీంట్లో కామన్ లెటర్స్ ఏంటో చూద్దాం. డిఈ ఫస్ట్ ఉంది, డిఈ ఫస్ట్ ఉంది, నెక్స్ట్ డిఈ, డిఈ, డిఈ. సో ఇప్పుడు అన్నిట్లలో కామన్గా 2 లెటర్స్ డిఈతో స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ లెటర్ ఏంటో చూద్దాం. ఇక్కడ పీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత కూడా ఎంతో స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఎల్తో స్టార్ట్ అయింది, నెక్స్ట్ పీతో స్టార్ట్ అయింది. ఓకే, రైట్. సో ఇప్పుడు 5 వర్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ లెటర్ మనకు కావాల్సింది ఏంటి? 5th లెటర్ కావాలి అని అన్నాడు. రైట్. సో ఇప్పుడు చూస్తున్నా మనకి ఎల్లు ఫస్ట్ వస్తుంది ఆల్ఫాబెట్స్లో, తర్వాత ఎం వస్తుంది, నెక్స్ట్ ఎంతో స్టార్ట్ అయ్యేది. అంటే మనకు 5th లెటర్ కావాలి కాబట్టి దేంట్లో చెక్ చేయాలి అనేది చూద్దాం. ఈ 3 ఫస్ట్ మనకి రావాలి, 3 ఫస్ట్ 3 వస్తాయి ఇవి, అంతే కదా. అవి ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడదాం. ఫస్ట్ 3 అయితే వస్తాయి. సో ఇప్పుడు పీతో స్టార్ట్ అయింది, పీతో స్టార్ట్ అయింది, ఇవి రెండే లాస్ట్ 2 అవుతాయి. ఎందుకంటే 13th ఆల్ఫాబెట్, 12th ఆల్ఫాబెట్, తర్వాత 16th ఆల్ఫాబెట్. సో ఇప్పుడు పీతో ఉన్నటువంటి వాటిని చూద్దాం. సో ఇక్కడ డిపార్ట్మెంట్ అని అన్నాడు, సో డెపిసిట్స్ అన్నాడు. దీంట్లో చూడండి పీని పీని క్యాన్సిల్ చేసిన ఏఐ. సో ఇప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో? ఏ వస్తుంది కాబట్టి సో ఇది ఫస్ట్ వస్తుంది. లాస్ట్కి రావాల్సింది డెపిసిట్స్. సో ఇక్కడ ఉంది ఆన్సర్, ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ సెలెక్ట్ ద రిలేటెడ్ నెంబర్ పేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అని అన్నాడు. క్రింది ఎంపికల నుండి సంబంధిత సంఖ్య జతని ఎంచుకోండి. సో అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో దీంట్లో 15, 216 అని అన్నాడు. సో 15కి 216కి సంబంధం ఏంటి? సో ఒకసారి థింక్ చేద్దాం. మరి 15 స్క్వేర్ తీసుకుంటే 225 అవుతుంది. సో 225కి నియర్ బై ఏమైనా ఉందా అని చెప్పి ఆలోచిస్తే మనకి దీని నుంచి సబ్ట్రాక్ట్ చేద్దామా, అట్లా ఆప్షన్స్లో నీకు వర్కౌట్ అయ్యేటట్టుగా ఉండాలి. మరి ఉందా అంటే ఎక్కడ కూడా అలా కనిపించట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్ లాజిక్కి వెళ్ళాలి. ఏంటి అని అంటే ఈ 15ని ఏమని రాసుకుంటున్నామనంటే 1 ప్లస్ 5గా రాస్తే దట్ ఈజ్ 6 అవుతుంది. 1 ప్లస్ 5 6. ఓకే, రైట్. సో ఇప్పుడు 6 క్యూబ్ వాల్యూ ఎంత? 216. 6 క్యూబ్ వాల్యూ ఎంత అని అంటే 216 అండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఆప్షన్స్లో ఏదవుతుందో చూడండి. 1 ప్లస్ 1 2, 2 క్యూబ్ కాదు ఇది.
సో 1 + 3 = 4, 4³ = 64 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, 8 + 2 = 10, 10³ కాదు. సో 7 + 1 = 8, 8³ అంటే 5 × 2 కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బిలో ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి వాట్ డే వుడ్ ఇట్ బి ఆన్ 18th September 2012 అని చెప్పేసి అన్నాడు. 18 సెప్టెంబర్ 2012 ఏ రోజు అవుతుంది అంటున్నాడు. సో మనకి వారంలో ఏ రోజో కనుక్కోవాలి. ఏం చేద్దాం, సో ఫస్ట్ డేట్ తీసుకోండి, నెక్స్ట్ మంత్ కోడ్. సో సెప్టెంబర్ యొక్క మంత్ కోడ్ ఏమవుతుంది, సో మనకి 036 అనేది మనకి థర్డ్ సెట్, దాంట్లో 9th మంత్ కాబట్టి 6 కోడ్ వస్తుంది. సో నెక్స్ట్ సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అనంటే 12. ఈ 12 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని వచ్చాయి అనంటే ఒక 3 వచ్చినాయి, రైట్. ఓకే, సో ఇప్పుడు మనకి దీంట్లో లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. సో 18 ఇవన్నీ కలపండి, సో మొత్తం కలిపి 7తోని డివిజన్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ 18 + 12 ఉంది. సో 18 + 12 ఇక్కడ మనకు ఒక 30. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 15. సో ఎంత అవుతుంది, 45 అవుతుంది. ఓకేనా, రైట్. సో 45 అవుతుంది. 45/7 అని అంటే, సో 7 టేబుల్లో మనం 45ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి 7 ఎంత వస్తుంది, 7 × 5 = 35, 7 × 6 = 42 కాబట్టి 3 రిమైండర్ వస్తుంది. 3 రిమైండర్ అంటే ఏంటి, దట్ ఈజ్ ట్యూస్డే. ఓకేనా, సో ట్యూస్డే మంగళవారం. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మంగళవారం అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని అన్నాడు. ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి తప్పిపోయిన సంఖ్యని ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఉంది. సో 2, 10, 22, 38, 58-. సో వీటికి మధ్యలో లాజిక్ ఏంటో చూద్దాం. 2కి 10కి మధ్యలో ప్లస్ 8, 10కి 12కి మనకి 22కి మధ్యలో ప్లస్ 12 ఉందండి. సో ఈ రెండింటికి మధ్యలో మనకి ఒక ప్లస్ 16 ఉంది. 38, 58కి మధ్యలో ప్లస్ 20 ఉంది, రైట్. సో ఇది ఇక్కడ లాజిక్ మనకు వచ్చింది. సో ఏం చేద్దాం మరి అనంటే, సో 8కి 12కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 4 ఉంది. 12కి 16కి మధ్యలో 4 ఉంది. అయితే మనం డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు కదా. సో 8 2s, 8 3s, 8 4s, 8 5 మనకి సారీ 4 2s, 4 3s, 4 4s, 4 5s అని చెప్పేసి తీసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు 4 5 20 తర్వాత 4 6 24, సో ప్లస్ 24. లేదంటే డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ తీసుకున్న కామన్ నెంబర్ 4 వస్తుంది. సో కామన్ నెంబర్ 4 కాబట్టి 20 + 4 = 24. సో ఇక్కడ మనకి ఈ 58కి 24ని యాడ్ చేయాలి. సో 58కి 24ని యాడ్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ ఏంది, 82. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్, 82 అండి. ఓకేనా, సో 82 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్ ఉంది. అకార్డింగ్ టు ద గివెన్ వెన్ డయాగ్రామ్, నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ ఆర్ మ్యారీడ్ డాక్టర్స్ అంటున్నాడు. సో ఇచ్చినటువంటి ఈ వెన్ డయాగ్రామ్ ప్రకారం మనల్ని ఏమడుగుతున్నాడు అంటే, సో ఏమంటున్నాడు, నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ ఆర్ మ్యారీడ్ డాక్టర్స్. సో ఇచ్చిన వెన్ చిత్రం ప్రకారం వైద్యులను వివాహమాడిన ఉపాధ్యాయుల సంఖ్య అని అంటున్నాడు. సో వైద్యులను వివాహమాడిన సో ఉపాధ్యాయుల సంఖ్య అంటున్నాడు. వైద్యులు ఎక్కడున్నారు, ఇక్కడ డాక్టర్స్ ట్రయాంగిల్ రిప్రజెంట్ చేస్తుంది, టీచర్స్ మనకి సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది, మ్యారీడ్ ఉమెన్ అంటున్నాడు, మ్యారీడ్ ఉమెన్ స్క్వేర్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ వైద్యులు వివాహమాడిన ఉపాధ్యాయులు అని అంటే వీళ్ళందరినీ కలిపి చూపించేటువంటిది ఎక్కడ ఉందో అది తీసుకోవాలి. ఓకేనా, సో అందరినీ కలిపి చూపిస్తున్నటువంటిది ఎక్కడ ఉంది, సో ఇక్కడ 4 అండి. సో కాబట్టి
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అందరినీ కలిపి చూపిస్తుంది. సో అందరినీ కలిపి చూపించేటువంటిది కావాలి. అయితే వైద్యులను వివాహమైన ఉపాధ్యాయులు అని అన్నప్పుడు ఓన్లీ మ్యారీడ్ డాక్టర్స్ అని అంటే మ్యారీడ్ టీచర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 8 కూడా, ఎందుకంటే మ్యారీడ్ టీచర్స్ రెండే మనం చూడడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్స్ అనే విషయం మర్చిపోయామనుకోండి, రాంగ్ ఆన్సర్ పెడతాము. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి లెటర్స్ ఇన్ ద వర్డ్ క్రియేషన్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అండ్ ఈచ్ లెటర్ ఇన్ ద ఆర్డర్ ఈజ్ అసైన్డ్ ఏ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ 1, 2, 3 అకార్డింగ్ టు దేర్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ దెన్ ద సమ్ ఆఫ్ ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద కాన్సోనెంట్ విల్ బి అంటున్నాడు. సో ఇక్కడ క్రియేషన్ అనే పదంలోని అక్షరాలు అక్షర క్రమంలో అమర్చబడి ఉంటాయి, మరియు క్రమంలోని ప్రతి అక్షరానికి ఎడమవైపు నుండి వాటి స్థానం ప్రకారం 1, 2, 3 సంఖ్యా విలువలను కేటాయించారు. ఆపై హల్లుల స్థానంలో ఉండే సంఖ్యా విలువల మొత్తం డాష్ ఉంటుంది అని అంటున్నాడు. ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి క్రియేషన్ అనే వర్డ్ని ఆ పదంలోని లెటర్స్ అన్నింటినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశారట. చూద్దాం మరి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏ రావాలి, తర్వాత సి వస్తుంది, తర్వాత ఈ, ఓకే నెక్స్ట్, తర్వాత దీంట్లో ఉన్నది ఏంటి, మనకు ప్లేస్ వాల్యూ. ఒకవేళ అర్థం కాకపోతే ప్లేస్ వాల్యూస్ రాసుకొని సో వాటి ప్రకారంగా అరేంజ్ చేయొచ్చు. ఇలా అరేంజ్ చేయండి. సో 5 అయిపోయింది, 5 తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది 9, ఐ ఉంది. సో నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటిది సో ఎన్, సో ఎన్ ఉంది. నెక్స్ట్ ఓ, తర్వాత ఆర్, తర్వాత టి. సో టోటల్ 3, 6, 8. సో 3, 6, 8 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నాడు అని అంటే వీటికి సీరియల్ నెంబరింగ్స్ ఇవ్వమన్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సీరియల్ నెంబర్స్ ఇచ్చి ఆ తర్వాత హల్లుల స్థానంలో ఉండేటువంటివి కాన్సోనెంట్ యొక్క ఆ పొజిషన్ వాల్యూస్ని తీసుకో అంటున్నాడు. కాన్సోనెంట్ కావాలి. సో ఓవెల్ని కట్ చేస్తున్నా, ఓవెల్ వద్దు, ఓవెల్ని కట్ చేస్తున్నా, ఓవెల్ కట్ చేయండి, ఓవెల్ కట్ చేయండి. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి ఎన్ అవుతున్నాయో చూడండి. ఇక్కడ 2 + 8 = 10. సో ఇక్కడ ఒక 12. సో 10 + 12 = 22 కదా, కాబట్టి ఆప్షన్ బిలో ఉంది 22. ఓకే రైట్. సో మొత్తము అంటే హల్లుల స్థానంలోని వాటి విలువ ఎంత అని అంటే 22 అవుతుందండి. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ పేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. క్రింది ఎంపికల నుండి సంబంధిత పద జతను ఎంచుకోండి అని అన్నాడు. సో డెమాన్స్ట్రేట్ అంటున్నాడు. డెమాన్స్ట్రేట్ అంట, సో దానికి అక్కడ కోడ్ రూపంలో ఇచ్చాడండి. సో కంపారిజన్, ఇది కూడా అయితే కంపారిజన్లో మనం ఏం చేస్తామనంటే వీటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి మరి. సో కరెక్ట్ అవుతుందా లేదా, డెమాన్స్ట్రేట్. సో డెమాన్స్ట్రేట్కి సంబంధించి ఏమన్నాడు, సో ఇక్కడ ఎఫ్జి, ఓక్యూ, నెక్స్ట్ పియు, విటిసి, విటిసి, విజి, ఎస్, ఈ విధంగా తీసుకున్నాడు. ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించిన ప్లేస్ వాల్యూ తీసుకొని కంపారిజన్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మనం ఫైండ్అవుట్ చేద్దామండి. సో ఇక్కడ 4, 5, 13, 15, 14, 19, 20, 18, 1, 25. సో ఇక్కడ 6, 7, 15, 17, 16, 21, 22, 23, 22, 7 ఇలా ప్లేస్ వాల్యూస్ రాసుకున్నా. జస్ట్ కంపేర్ విత్ ద అదర్ వాల్యూస్, కంపేర్ విత్ ద అదర్ వాల్యూస్. సో 4, 2, 6 ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ తీసుకున్నా ప్లస్ 2 లాజిక్, సెకండ్ లెటర్ సెకండ్ లెటర్ ప్లస్ 2 లాజిక్. సో 13 to 15 ప్లస్ 2. సో 15 to 17 ప్లస్ 2. 14 to 16 ప్లస్ 2. 19 to U ప్లస్ 2, ఎస్. టీ నుంచి తీసుకుంటే యు, వి అనేది ప్లస్ 2. ఆర్ నుంచి తీసుకుంటే టి ప్లస్ 2. 1 నుంచి తీసుకుంటే 3 ప్లస్ 2. టీ నుంచి తీసుకుంటే ప్లస్ 2. 5 నుంచి తీసుకుంటే ప్లస్ 2. ద లాజిక్ బిట్వీన్ ఆల్ ద లెటర్స్ ఇన్ బిట్వీన్ ఈజ్ ప్లస్ 2 అండి, ప్లస్ 2 లాజిక్.
ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎక్కడ ప్లస్ టూ లాజిక్ అప్లై అవుతుందో చూడండి. ఓకేనా? రైట్. సో అంటే అన్నీ చెక్ చేయాలన్నానంటే చెక్ చేయాల్సి వస్తుంది, బట్ ఆప్షన్ మెథడ్లో మనం ఒకసారి ట్రై చేద్దాం. ఆర్తో ఉంది టీ ట్వే, మనకి ఇక్కడ ప్లస్ టూ ఉంటుంది, ఈ జీ ఓకే. సో 16 ఇక్కడ 18, 21 23 ఇక్కడ 2 ఇక్కడ 4 ఇక్కడ 9 ఇక్కడ 14 అండి. సో ఎల్ కదా, సారీ ఎల్ 12. సో ఎల్ 12 ఇక్కడ, సో 14 అవుతుంది, 9 11 ఓకే. సో 5 3 5 ఓకే. ఫస్ట్ వనే ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉందండి, ఫస్ట్ వనే అవుతుంది. సో సెకండ్ వన్ బి డి ఏఏ కాదు ఇది, అవుట్. సో జిహెచ్ఐ హెచ్ఐ ఇమీడియట్ లెటర్ కాదు, ఎఫ్జి ఇమీడియట్ లెటర్ కాదు, ఎస్ ఇవన్నీ కాదు, ఇమీడియట్ లెటర్స్ ఓన్లీ ఆప్షన్ ఏలో మాత్రమే అవుతుంది. ఓకేనా? రైట్. సో అలా ఆప్షన్లో కూడా మనం ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం ఉంటుంది, ఎలా అయినా కూడా చూసుకోవచ్చు అండి. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రవి టోల్డ్ ఆనంద్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ టాట్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ ద సన్ ఆఫ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అని చెప్పేసి అంటున్నాడు. హూమ్ డిడ్ రవి టీచ్ అంట. అయితే రవి ఆనంద్తో చెప్పాడు, రవి ఆనంద్తో చెప్పాడు, మాట్లాడుతున్నది స్పీకర్ ఎవరు అని అంటే రవి. నిన్నటికి ముందు రోజు మా అమ్మమ్మ కొడుకు ఒకే ఒక చెల్లెలికి నేర్పించాను అన్నాడు. రవి ఎవరికి బోధించాడు అంట. సో ఇక్కడ చూడండి, మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే మా అమ్మమ్మ కొడుకు. సింపుల్గా ఇక్కడికి నేను కట్ చేస్తున్నా, మా అమ్మమ్మ కొడుకు అంటే నా మేనమామ. నా మేనమామ ఒకే ఒక్క చెల్లెలికి, నా మేనమామకి ఒకే ఒక్క చెల్లెలు అని అంటే ఎవరండి? మా తల్లిగారు. సో మై మదర్. నిన్నటికి ముందు రోజు మా మదర్కి నేర్పించాను అంటున్నాడు అన్నట్టు. ఆ మొత్తానికి మీనింగ్ ఏంటి అని అంటే అక్కడ స్ప్లిట్ చేసింది, ఇక్కడ స్ప్లిట్ చేసిన దానికి మా తల్లిగారు లేదా మై మదర్ అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు రవి ఎవరికి బోధించాడు అట? వాళ్ళ మదర్కి బోధించాడు. ఓకేనా? రైట్. సో మదర్ తల్లి అంటే సింపుల్గా ఇచ్చిన విషయాన్ని స్ప్లిట్ చేయండి. సో స్ప్లిట్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో సుజాత ఈజ్ ఫేసింగ్ వెస్ట్ డైరెక్షన్, షీ టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్, దెన్ 180 degrees యాంటీ క్లాక్ వైజ్ అండ్ 90 degrees క్లాక్ వైజ్, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్ నౌ అని చెప్పేసి అంటున్నాడండి. సో సుజాత పడమర దిక్కుకు ఎదురుగా ఉంది అంట. ఆమె 90 degrees సవ్య దిశలో, ఆ తర్వాత 180 degrees అపసవ్య దిశలో, మరియు 90 degrees సవ్య దిశలో తిరుగుతుంది. అప్పుడు ఆమె ఇప్పుడు ఏ దిశలో ఉంది అంటున్నాడు. సో ఇలా డైరెక్షన్స్కి సంబంధించి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే షార్ట్ ఫామ్లో తీసుకుందాం, షార్ట్కట్లో. సో సవ్య దిశ అపసవ్య దిశ అని రాసుకుంటా, సవ్య దిశ అపసవ్య దిశ. దీంట్లో ఫస్ట్ ఎటువైపు వెళ్ళింది? 90 degrees సవ్య దిశ కాబట్టి ఫస్ట్ 90 degrees, తర్వాత 180 degrees అపసవ్య దిశ. సో ఇక్కడ 180 degrees అపసవ్య దిశ, మరియు 90 degrees సవ్య దిశ అన్నాడు. సో 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కంప్లీట్గా ఇక్కడికి తన సో మూవింగ్ అనేది అయిపోయింది, తను మూవ్ అవ్వడం అయిపోయింది. ఫైనల్గా ఏమైంది? సో సవ్య దిశలో 180 degrees, అపసవ్య దిశలో 180 degrees, రెండింటిని క్యాన్సల్ చేయండి. సవ్య దిశ అపసవ్య దిశ రెండు కూడా వ్యతిరేక దిశలు కాబట్టి సవ్య దిశలో వచ్చిన దానికి అపసవ్య దిశలో వచ్చిన దానికి దేంట్లో ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది కంపేర్ చేసుకొని క్యాన్సల్ చేయండి. సో రెండిట్లలో సేమ్ వచ్చింది కాబట్టి రెండింటిని క్యాన్సల్ చేస్తున్నా జీరో. జీరో అంటే ఇక్కడ మనకి రెండు క్యాన్సల్ చేస్తే జీరో వచ్చింది అంటే ఎక్కడైతే స్టార్ట్ అయినారో, ఏ డైరెక్షన్ స్టార్టింగ్లో ఫేస్ చేసినారో ఇప్పుడు కూడా అదే డైరెక్షన్ ఫేస్ చేస్తుంటారు. పడమర దిశను మొదటగా చూసింది కాబట్టి ఇప్పుడు కూడా పడమర దిశనే చూస్తున్నారండి, ఇప్పుడు కూడా పడమర దిశనే చూస్తున్నారు. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. సో మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చు, ఇట్లా డైరెక్షన్స్ వేసుకొని సో మూవింగ్ తీసుకోవచ్చు, దానివల్ల మనం డిస్టర్బ్ అవుతాం. సో అలా కూడా తీసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ అండి. ఓకే? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డెపిక్ట్స్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎంఎన్ యాజ్ షోన్ బిలో అంటున్నాడు. సో దిగువ చూపిన విధంగా అర్థం
ఎంఎన్ వద్ద ఉంచబడినప్పుడు ఇచ్చిన బొమ్మ యొక్క సరైన మిర్రర్ ఇమేజ్ వర్ణించే ఎంపిక ఎంచుకోండి అంటున్నాడు. సో దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్కి సంబంధించి మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేయబడి ఉంది. సో ఏమవుతుంది, లెఫ్ట్ అనేది రైట్కి వస్తుంది, రైట్ అనేది లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, రైట్లో ఉన్నటువంటి రెండు యారో మార్క్స్ అనేవి లెఫ్ట్కి వచ్చేయాలి, ఓకేనా, లెఫ్ట్కి రావాలి. సో కంప్లీట్గా లెఫ్ట్కి ఒకటి క్రింది వైపు ఉండాలి, ఒకటి పై వైపున కనిపించేట్టుగా ఉండాలి. రెండు పై వైపున కనిపిస్తున్నాయి, క్యాన్సల్. ఒకటి క్రింది వైపున, ఒకటి పై వైపున కనిపిస్తుంది. ఈ లైన్ అనేది ఇలా మనకి పై వైపుకు కనిపిస్తుంది, మరి అలా ఉండొచ్చా, హోల్డ్ చేయండి ఫస్ట్. తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంది, పై వైపున క్రింది వైపున చూపిస్తుంది, హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇది క్యాన్సల్, అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తాం. డయాగ్రామ్స్కి సంబంధించి ఎప్పుడు వచ్చినా ఎలిమినేషన్ పద్ధతిలో వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఆన్సర్ ఏమవుతుంది అని అంటే, చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి మారుతుంది, కానీ ఇది పైకి వెళ్తుందా, అప్ అండ్ డౌన్స్ మారుతాయి ఆ మిర్రర్ ఇమేజ్లో, మారవు కాబట్టి ఇది రైట్కి వచ్చేయాలి. రైట్కి వచ్చింది ఎక్కడుంది అని అంటే ఇక్కడ ఉంది. దిస్ వన్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. సో ఇది ఆన్సర్గా సెలెక్ట్ చేసుకుంటాం, ఓకేనా. సో ఆన్సర్ సి అండి, సిలో ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఈ రెండు పదాలకి మధ్యలో ఒక లాజిక్ ఉంది అంటున్నాడు. రెండవ అక్షరం సమూహం మొదటి అక్షరాల క్లస్టర్కు సంబంధించిన విధంగానే మూడవ అక్షర సమూహానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి అన్నాడు. సో అర్జెంటీనా బ్రెజిల్కి మధ్యలోనంట ఒక రిలేషన్ ఉంది, అంటే అనాలజీ అండి. ఇక్కడ ఏం లేదు, అనాలజీ, అనాలజీ క్వశ్చన్. ఇలా చూడంగానే మీకు అర్థమైపోవాలి ఫార్మాట్. నెక్స్ట్ ఇరాన్కి దేనికి సంబంధం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో అంటున్నాడు. అర్జెంటీనా యొక్క నైబర్ కంట్రీ ఏంటి అని అంటే బ్రెజిల్ అండి. అర్జెంటీనా యొక్క నైబర్ కంట్రీ అంటే పక్కనే ఉండేటువంటి దేశం అని అంటాం. సో నైబర్ కంట్రీ ఏంటి అని అంటే బ్రెజిల్. ఇరాన్కి నైబర్ కంట్రీ ఏంటో దాన్నే మనం ఆన్సర్గా సెలెక్ట్ చేయాలి. ఇరాన్కి నైబర్ కంట్రీ ఏమవుతుంది అని అంటే ఇరాక్ అవుతుంది. సో మనకి ఇచ్చిన దాంట్లో ఇరాక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఓకేనా. ఇరాక్, ఇరాను పక్కపక్కన ఉండేటువంటివి. సో నైబర్ కంట్రీస్ కాబట్టి ఇక్కడ నైబర్ కంట్రీస్ రిలేషన్ మెన్షన్ చేశాడు కాబట్టి మనం కూడా అదే మెన్షన్ చేయాలి, అదే తీసుకోవాలి, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 9 అంటున్నాడు. సమయం 9 గంటలు అయినప్పుడు గడియారం యొక్క అద్దం చిత్రాన్ని కనుగొనండి అంటున్నాడు. సో సింపుల్గా చెప్పొచ్చు. అయితే గడియారం యొక్క అద్దం చిత్రాన్ని కనుక్కోవాలనంటే, సో 12 నుంచి తీసేస్తాం కదా ప్రామాణిక సమయం 12, దీనిలో నుంచి మనకిచ్చినటువంటి 9ని తీసేస్తే వచ్చేటువంటిది 3 o'clock. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బిలో ఉన్నది, సింపుల్, ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి, అవుట్ ఆఫ్ ద 4 figures 3 of the following ఆర్ లైక్ ఇన్ ఎ సర్టైన్ వే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ అంటున్నాడు. 4 బొమ్మలలో క్రింది వాటిలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉన్నాయి, క్రింది వాటిలో ఏది ఆ సమూహానికి చెందదు అని అంటున్నాడు. ఇక్కడ 4 డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి, దాంట్లో 3 ఒక సెట్ ఆఫ్ కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ ఏలో మీరు కనుక చూస్తే, సో ఏలో చూస్తే మనకి సర్కిల్ ఈ మనకి ఎండ్లో చిన్న లైన్ ఇచ్చాడండి. సో బీలో చూస్తే సర్కిల్ని హాఫ్ ఆఫ్ ద పార్ట్లో కట్ చేశాడు. సిలో సర్కిల్ని హాఫ్ ఆఫ్ ద పార్ట్ కట్ చేశాడు. డీలో కూడా హాఫ్ ఆఫ్ ద పార్ట్ కట్ చేశాడు. సో దట్ బీసీడీలో ఉన్నవి కూడా ఈ 3 సిమిలర్గా ఉన్నాయి, హాఫ్ ఆఫ్ ద పార్ట్కి కట్ చేస్తున్నాడు అన్నిట్లలో కూడా, ఓకేనా. హాఫ్ ఆఫ్ ద పార్ట్కి కట్ చేశాడు. ఇప్పుడు ఏలో ఉన్నది చూడండి. సో ఏలో ఉన్నది ఎట్లా ఉంది అని అంటే, ఇది ఓన్లీ ఎడ్జ్లో కట్ చేశాడు కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్తాం. ఆ 3 ఒక విధంగా ఉన్నాయి, ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది కాబట్టి, సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడ ఉంది అని అంటే డయాగ్రామ్ ఏ కానీ ఆప్షన్ బిలో ఉన్నది, అది డయాగ్రామ్ ఏనే కానీ ఆప్షన్ బిలో కనిపిస్తుంది, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూడండి. సో తర్వాత, ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 1 term ఈజ్ మిస్సింగ్ యాజ్ షోన్ బై ద క్వశ్చన్ మార్క్, సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అన్నాడు.
క్రింది సిరీస్లో ప్రశ్న గుర్తు చూపిన విధంగా ఒక పదం లేదు, సో ఇచ్చిన ఎంపికల నుండి తప్పిపోయిన దాన్ని ఎంచుకోండి అంటున్నాడు. సో ఇక్కడ లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చిందండి. సో లెటర్ సిరీస్ ఏమన్నాడు అని అంటే బీసీడి, సో హెచ్ ఐ జే ఎన్ ఓ పి అంట, సో డాష్. ఇక్కడ చూడండి, మరి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు కదా, బీసీడి వరుసగా ఉన్నాయి, ఓకే. లేదంటే ఫస్ట్ లెటర్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బి అంటే సెకండ్ లెటర్, ఇక్కడ ఎయిత్ లెటర్, ఇక్కడ 14th లెటర్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి, 2 to 8 అంటే ప్లస్ 6. సో 8 to 14 ప్లస్ 6, 14 to next ప్లస్ 6, 14 plus 6 20, 20th ఆల్ఫాబెట్ ఈజ్ టీ. సో టీ ఈజ్ ద ఆన్సర్. ఎక్కడ ఉంది? స్టార్ట్ విత్ టీతో ఉండాలి, స్టార్ట్ విత్ టీతో. లేదు లేదు, ఆప్షన్ డీలో ఉంది స్టార్ట్ విత్ టీ. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అన్నీ వరుసగా ఉన్నాయి, మధ్యలో గ్యాప్ వరుసగా ఉన్నాయి, మధ్యలో గ్యాప్ ఇలా కూడా తీసుకోవచ్చు. అదేమవుతుందంటే టీయువి అనేది అవుతుందండి, ఓకేనా? టీయువి అనేది లాజిక్ అవుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్, సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో ఇచ్చిన చిత్రంలో ప్రశ్న గుర్తును భర్తీ చేసే సంఖ్య కనుక్కోండి అని అన్నాడు. సో ఇక్కడ 6, 14, 30 క్వశ్చన్ మార్క్, 126, 254 అని ఉంది. సో ఇలా ఇచ్చిండు, దీన్ని మనము చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు ఇలా ఉంది. సో దీంట్లో చూడండి, 6 ఉంది కదా, 6 నుంచి 14 అయింది. ఎందుకయింది అని అంటే, సో 6 into 2 చేశాడు, ప్లస్ 2 చేశాడు, ఓకే రైట్. సో 6 into 2, 12 plus 2, 14 అండి. నెక్స్ట్ 14 నుంచి 30 ఎందుకైందంటే ఇక్కడ కూడా ఇంటూ 2 plus 2 లాజికే. సో ఇక్కడ 14 into 2, 28 plus 2, 30 అయిందండి. సో నెక్స్ట్ లాజిక్ ఏంటి మనకు కావాలి? ఈ రెండు ప్లేసెస్లో కూడా ఇంటూ 2 plus 2 లాజిక్ వర్కౌట్ అయింది కదా, ఇంటూ 2 plus 2 లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేసి చూడండి. సో 30 into 2 ఎంత? 60 plus 2, 62 అవుతుంది. మరి మనం తీసుకున్న లాజిక్ కరెక్టా కాదా అని అంటే, ఈ నెంబరు మనకు వచ్చిన నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్ కంటిన్యూషన్లో రావాలి. 62 into 2 ఎంత అవుతుంది? 124 plus 2, 126 అండి. 126 ఉందా ఇక్కడ? ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ ట్రూ. 126 ఉంది కాబట్టి మనం తీసుకుంది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అని చెప్పేసి అర్థమండి, ఓకే రైట్. సో ఇలా చేయాలి. ఇది మిస్సింగ్ నెంబర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ కంక్లూజన్స్ కెన్ డెఫినెట్లీ బీ డ్రాన్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. కంక్లూజన్స్లో సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అని అన్నాడు. సో ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఇక్కడ మీరు తెలుగులో కూడా చూడొచ్చు, మనకి ప్రకటనలు ఏమిచ్చాడంటే ఎలుకలన్నీ కుక్కలే అన్నాడు, కొన్ని కుక్కలు పిల్లులు అంట. తీర్మానాలలో కొన్ని పిల్లులు ఎలకలు, కొన్ని ఎలుకలు పిల్లులు అంటున్నాడు. సో ఇప్పుడు ఏది కరెక్టో చూద్దాం. అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్, ర్యాట్స్ అన్నీ కూడా డాగ్స్ అవుతున్నాయి, ఓకే. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఓకే రైట్. దిస్ వన్ ఇస్ ద మనకి డయాగ్రామ్ అండి. ఇప్పుడు అకార్డింగ్ టు ద డయాగ్రామ్ ఏది కరెక్ట్ అవుతుంది కంక్లూజన్ చెక్ చేద్దాం. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అట. క్యాట్స్కి ర్యాట్స్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఈ రెండు టచ్ అవ్వలేదు. వెనెవర్ రెండు సర్కిల్స్ టచ్ కానప్పుడు రిలేషన్ ఉంది లేదు అని మనం చెప్పలేము కాబట్టి. సో ఫస్ట్ దీని ఏమంటున్నాం అంటే రాంగ్. సమ్ క్యాట్స్ అనేవి ర్యాట్స్ కావట్లేదు. నెక్స్ట్, సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అంట. మరి పోనీ ర్యాట్స్ అనేవి క్యాట్స్ అవుతున్నాయా? అంటే ర్యాట్స్ కూడా క్యాట్స్ కావట్లేదు. అక్కడ రెండు సర్కిల్స్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఆ రెండింటికి సంబంధించి మనకి ఇక్కడ సో స్టేట్మెంట్లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి కెనాట్ బి, మనం ఇక్కడ ఖచ్చితంగా రిలేషన్ ఉంది అని చెప్పి చెప్పలేమండి. సో కాబట్టి రెండు కూడా మనకి తప్పులైనవి. సో రెండు తప్పైనప్పుడు ఇప్పుడు ఏమని చెప్తామనంటే నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 కరెక్ట్ అని చెప్పి అంటామండి. సో ఓకేనా, నన్ ఆఫ్ దీస్ అని చెప్పి చెప్తాం కదా, దాన్ని నైదర్ నార్ అని చెప్పి ఇక్కడ వాడతాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి,
హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అంటున్నాడు. ఈ క్రింది పటంలో ఎన్ని త్రిభుజాలు కలవు అంటున్నాడు. సో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి, ఇక్కడ ట్రిగర్ పాయింట్స్ని హైలైట్ చేస్తున్నా. ఈ ట్రిగర్ పాయింట్ని హైలైట్ చేసుకొని దీని నుంచి మనకి దీంట్లో ఎన్ని ఉన్నాయి అని అంటే, ఇగో దీని వరకు ఒక మూడు ఉంటాయి, ఈ రెండు కలిపి దీంతో ఒక మూడు, అండ్ ఇక్కడ కూడా ఒక మూడు. సో 3+3 ఓకే. అంటే ఈ ట్రిగర్ పాయింట్కి ఇప్పుడు ఈ ట్రిగర్ పాయింట్కి ఒక మూడు ఉంటాయి, ఈ ట్రిగర్ పాయింట్కి ఒక మూడు ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఈ ట్రిగర్ పాయింట్, ఈ ట్రిగర్ పాయింట్, ఈ ట్రిగర్ పాయింట్ దీన్ని చూడండి. సో ఈ ట్రిగర్ పాయింట్తో ఉన్నటువంటి దాంట్లో ఎన్ని ఉంటాయి అని అంటే, దాంట్లో కూడా ఒక మూడు వస్తాయి, దాంట్లో కూడా ఒక మూడు వస్తాయి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇది ఇండివిజువల్గా ఉంది, ఇది ఒకటి ఇండివిజువల్గా ఉంది, అదొకటి. సో నెక్స్ట్ మనకి ఫుల్ లెంత్ ఒకటి వస్తుంది పెద్దది. సో ఫుల్ లెంత్ ఈ ట్రిగర్ పాయింట్, ఈ ట్రిగర్ పాయింట్, ఈ ట్రిగర్ పాయింట్ని హైలైట్ చేస్తూ ఫుల్ లెంత్ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది. సో అది అండ్ ఇది కలిపితే ఒక రెండు. ఓకే, మొత్తం 3 × 3 = 9 + 2 = 11. సో మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని అని అంటే 11 ట్రయాంగిల్స్ ఉంటాయండి. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ అంటే 11 ట్రయాంగిల్స్ కనిపిస్తుంటాయి అక్కడ. ఇంకా అదర్ దాన్ ఇంకేమైనా వస్తాయంటే ఏది కూడా ఫామ్ అవ్వదు, ఇక్కడ ఉన్నది ట్రయాంగిల్ అసలుకే కాదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏంటి అని అంటే, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద ఓవెల్స్ ఇన్ ద వర్డ్ స్టాంప్ ఈజ్ కెప్ట్ అన్చేంజ్డ్ అండ్ ఈచ్ ఆఫ్ ద కాన్సోనెంట్ ఈజ్ రీప్లేస్డ్ బై ద ప్రీవియస్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, హౌ మెనీ 5-లెటర్డ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ద న్యూ లెటర్స్ యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్ అంటున్నాడు. సో స్టాంప్ అనే పదంలోని ప్రతి అచ్చును మార్చకుండా ఉంచి ప్రతి హల్లును ఆంగ్ల అక్షరమాలలో మునుపటి అక్షరంతో భర్తీ చేస్తే ప్రతి అక్షరాన్ని ఉపయోగించి కొత్త అక్షరాలతో ఎన్ని 5 అక్షరాల అర్థవంతమైన పదాలు ఏర్పడతాయి ప్రతి పదంలో ఒకసారి మాత్రమే అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్ యూజింగ్ ఈచ్ లెటర్, అంటే ఈచ్ లెటర్ అనేది ఓకేనా, యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ప్రతి పదంలో కూడా ఒకసారి మాత్రమే ఆ లెటర్ని యూజ్ చేయాలి, అంతకు మించి యూజ్ చేయొద్దు అంటున్నాడు. సో స్టాంప్లో ఇక్కడ ఏమన్నాడు, అచ్చు మారకుండా ఉంచి ప్రతి హల్లుకు ఆంగ్ల అక్షరమాలలో ప్రీవియస్గా తీసుకోవాలి. సో ఇది కాన్సోనెంట్ కదా, ఎస్కి ముందేముంటుంది అని అంటే ఆర్ ఉంటుంది. సో టీ అనేది కూడా మనకి కాన్సోనెంటే, ముందేముంటుంది ఎస్ ఉంటుంది. సో ఓవెల్ మార్చొద్దు అన్నాడు కాబట్టి ఏని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతున్నా. సో ఎమ్కి బిఫోర్ ఏంటి, ఎల్ ఉంటుంది. పీకి బిఫోర్ ఏంటి అని అంటే, సో ముందు క్యూ ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ ఏముంటుంది, పీక్యూ తర్వాత ఉంటుంది కాబట్టి ఓ అనేది ముందు ఉంటుంది, ఓ అనేది ముందు ఉంటుంది కదా రైట్. సో ఓ అనేది ముందు వస్తుందండి. సో ఇప్పుడు ఈ RSALO అని చెప్పి దీంతో మనకు మన మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి ఈచ్ వన్ ఒక్కొక్కసారి యూజ్ చేస్తే అనంటే, ఓన్లీ 2 పదాలు మాత్రమే మనకి యూజ్ అవుతాయి, 2 పదాలు మాత్రమే వస్తాయండి ఓకేనా రైట్. అంటే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎగ్జామ్లో చేయడం కూడా సో ప్రాబబిలిటీ కేస్ కిందనే పెడతాం. ఎందుకంటే ఎన్ని ఇంగ్లీష్ పదాలు వస్తాయి అనేది మనం డెఫినెట్గా గెస్ చేయడం అనేది, డెఫినెట్గా చెప్పడం అనేది కాస్త టైం టేకింగ్ ప్రాసెస్, కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ మనం అప్రాక్సిమేట్గా మనం పెడుతుంటాం. బట్ ఇఫ్ ఎగ్జామ్లో వస్తే మాత్రం ఇట్లాంటి క్వశ్చన్ని స్కిప్ చేయడం ఉత్తమం. సో లాస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనకు మిగతా క్వశ్చన్లు చేసిన తర్వాత ఇట్లాంటి క్వశ్చన్ చేయడం అనేది బెటర్ అండి. ఓకే డన్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, ద సీక్వెన్స్ ఆఫ్ ద ఫోల్డింగ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ద మ్యానర్ ఇన్ విచ్ ద ఫోల్డెడ్ పేపర్ హ్యాస్ బీన్ కట్ ఈజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్, హౌ వుడ్ దిస్ పేపర్ లుక్ వెన్ అన్ఫోల్డెడ్ అని చెప్పేసి అంటున్నాడు. సో కాగితం ముక్కను మడతబెట్టే క్రమం మరియు మడతబెట్టిన కాగితాన్ని కత్తిరించే విధానం క్రింది బొమ్మలలో చూపబడుతుంది, ఈ కాగితం విప్పినప్పుడు ఎలా ఉంటుంది అని అంటున్నాడు. సో ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంటీ షీట్ ఉందా. సో ఎంటీ షీట్ని ఏం చేశాడంటే సెకండ్ దాంట్లో ఈ పైవైపు ఉన్నదాన్ని ఇటువైపు ఫోల్డ్ చేశాడు. పైవైపు ఉన్నది ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది అని అంటే ఈ విధంగా కనిపిస్తుంది
డయాగ్రామ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డయాగ్రామ్కి సంబంధించి మనకు లాజిక్ ఏం అప్లై చేయమంటున్నాడంటే, ఒరిజినల్గా ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్లో ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది అని అంటే దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఇగో ఇక్కడ ఇక్కడికి వస్తుంది. సో నెక్స్ట్ ఇటువంటిది ఇక్కడ ఈ క్రాస్లో ఉన్నటువంటిది సో ఇటు వచ్చేస్తుంది, ఇక్కడ ఉన్నది సో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. అయితే ఇది ఏ విధంగా పడుతుంది అనేది కావాలి. ఓకేనా? అది ఏ విధంగా పడుతుంది అనేది యాజ్ ఇట్ ఈస్గా అన్నిట్లలో ఉందా, సో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఫస్ట్ అన్నిట్లలో సిమిలర్గా ఉందా చూసుకోండి. ఆ తర్వాత మనం ఎలిమినేట్ చేయాల్సింది చూసుకుందాం. ఎస్, అన్నిట్లలో కూడా సిమిలర్గానే ఉంది. రైట్. సో ఇక్కడ మనం చూస్తే ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ సర్కిల్ రావాలి. సర్కిల్ వచ్చిందా? ఓకే. సో ఇక్కడ ప్రాపర్గా లేదు, క్యాన్సల్. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళారండి, వెళ్ళాలి ఆప్షన్ ఎలిమినేషన్. సో సర్కిల్ ఇక్కడికి వచ్చింది, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది పైకి వెళ్తుంది, ఇక్కడ కూడా ఉండదు, సర్కిల్ పైకి వెళ్ళాలి. లేదు. సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలిమినేషన్ పద్ధతిలో వెళ్ళి ఆన్సర్ చేస్తే డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ని చేయొచ్చు. ఓకే, డన్ అండి. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు. ఇచ్చిన శ్రేణి యొక్క ఖాళీలతో వరుసగా ఉంచినప్పుడు శ్రేణిని పూర్తి చేసే అక్షరాల కలయికను ఎంచుకోండి అని అన్నాడు. అయితే దీంట్లో మనకి రిపీటెడ్ లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, దీంట్లో ఏముంటుందో ఒకసారి చూద్దామండి. సో ఏ విధంగా అది రొటేట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఎం డాష్ ఓపీ డాష్ కేజే డాష్ ఎంఎన్ డాష్ పిఎల్ డాష్ హెచ్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఎంఎన్ పక్కపక్కన వచ్చినాయి, ఇక్కడ ఎం ఒకటే ఉంది. సో మనము డైరెక్ట్గా తీసుకుందాం. బేసిక్ ఏం చేస్తామనంటే మనకు ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేస్తాం. సో కౌంట్ చేసిన తర్వాత దాన్ని కారణాంకాలుగా విడగొట్టుకొని చేస్తాం. సో కారణాంకాలుగా విడగొట్టుకొని చేయడం దానికి కాస్త టైం టేకింగ్ కాబట్టి డైరెక్ట్గా అటాక్ చేద్దాం. సో ఎంఎన్ పక్కపక్కన ఉంది అంటే ఎమ్ పక్కన ఎన్ ఉండాలని అర్థం. పి పక్కన ఎల్ ఉంది, మేబీ ఇక్కడ కూడా ఎల్ ఉంటుందేమో అనుకుంటే. సో మరి తర్వాత హెచ్ ఉంది, ఎల్ తర్వాత బ్లాంక్ హెచ్, పి తర్వాత ఎల్ హెచ్ రాలేదు మరి. సో కాబట్టి ఇక్కడికి ఆపేద్దాం. సో దీన్ని ఇక్కడ వరకు నేను క్లోజ్ చేసి తీసుకుంటున్నా. ఎంఎన్, సో డాష్ పి ఉంది, ఇక్కడ ఓపి ఉంది. సో ఎంఎన్ ఓపి. ఓకే. తర్వాత కేజే ఉంది. ఇప్పుడు మనకు ఎన్తో స్టార్ట్ అయింది ఉందా, ఎన్తో స్టార్ట్ అయింది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది అండ్ ఎన్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీంట్లో హెచ్ తీసుకుంటే మరి ఎల్ అవుతుందా? ఎస్, ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఎల్ తీసుకుందాం. ఓకే. ఎంఎన్ ఓపి ఎల్కే. ఓకే, రైట్. సో ఎంఎన్ ఓపి. సో ఇక్కడ ఎన్ఎల్ ఎన్ఎల్ ఎన్ఎల్, ఇక్కడ హెచ్ ఉంది. సో హెచ్కే. సో రాదు, అన్నీ కూడా ఇమీడియట్ లెటర్స్ వచ్చినాయి చూడండి. ఎంఎన్ ఇమీడియట్, ఓపి ఇమీడియట్. సో ఎల్ కే. సో ఎల్కి కేకి బిఫోర్ జే ఉండాలి కదా, జేకే అనేది రావాలి అసలు. సో అలా లేదు మరి. డన్. ఆప్షన్లో మనం చూసి ఎలిమినేషన్లో వెళ్దాం. హెచ్కే జే అట్లా పాసిబుల్ అవుతుందా? కాదు. సో ఇక్కడ ఎన్ఎల్ తర్వాత ఇక్కడ హెచ్ ఉంది, అక్కడ హెచ్ ఉంది. సో కే జే, జే తర్వాత ఇక్కడ ఉన్నది ఎల్, ఎంఎన్ ఓపి ఎల్, ఎల్ తర్వాత ఎల్కే హెచ్, ఎల్కే హెచ్. ఇలా పాసిబిలిటీ ఉందా ఒకసారి చూద్దాం. అప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటాం, మనకి మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఒకసారి కంపేర్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 ఉంది. సో ఇక్కడ ఒక లెటర్కు మనకి ఇబ్బంది అవుతుంది. ఆప్షన్ ఎలిమినేషన్లో వెళ్దాం. ఎన్ ఎల్ ఎన్ఎల్ ఉంది. ఓకే, డన్. ఎన్ఎల్ ఉంది, ఎన్ఎల్ ఉంది. అయితే ఇది క్యాన్సిల్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ జేహెచ్ హెచ్ జేకేఎల్. ఓకే, డన్. సో ఇక్కడ హెచ్ వస్తే చూడండి, ఎంఎన్ ఓపి హెచ్ జేకేఎల్. సో ఇవి రివర్స్లో ఉన్నాయి, ఎంఎన్ ఓపి, సో హెచ్కేఎల్. సో హెచ్ తర్వాత జే వస్తుంది కదా, సో తర్వాత ఎల్ వస్తుందా?
సరే ఇక్కడ ఇదైతే ఒకసారి చూద్దాం మనం. మనకి ఇక్కడ లాజిక్ వచ్చింది ఎంఎన్ఓపి, సో హెచ్జేకేఎల్ ఇలా ఉండాలి. అంటే ఫస్ట్ త్రీ లెటర్స్ ఎన్ఎల్హెచ్ ఉండాలి. ఎన్ఎల్హెచ్ ఉండేది ఎక్కడ ఉంది? సో ఇక్కడ లేదు, ఇది క్యాన్సల్. ఎన్ఎల్హెచ్ ఉంది మూడు లెటర్స్, ఎన్ఎల్హెచ్ ఉంది ఇక్కడ కూడా మూడు లెటర్స్. తర్వాత ఓతో ఉండాలి, సో తర్వాత ఓతో ఉంది ఇక్కడ, డన్. సో తర్వాత ఇక్కడ ఏముండాలి అని అంటే, సో ఓతో లేదు, క్యాన్సల్, ఓకేనా? రైట్. సో కే తర్వాత మనకి యాక్చువల్గా ఏంటి అని అంటే ఇక్కడ రెండు బ్లాంక్స్ ఉండాలి, రెండు బ్లాంక్స్ ఉండాలండి. సో ఒక బ్లాంకే వచ్చింది, రెండు బ్లాంక్స్ రావాలి, ఎందుకంటే ఆప్షన్లో ఇంకొకటి కూడా ఉంది కదా. సో కే తర్వాత ఇక్కడ బ్లాంక్ ఉంది, దీని పక్కన ఇంకో బ్లాంక్ ఉండి హెచ్ రావాలి. కంటిన్యూషన్లో రెండు బ్లాంక్స్ ఉండాలి, అది మిస్ అయింది. అప్పుడు ఏమవుతుంది అంటే ఎంఎన్ఓపి హెచ్జేకేఎల్, ఎంఎన్ఓపి హెచ్జేకేఎల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కేజే రెండు ఉన్నాయి, అంటే పక్కన జే రావాలి. సో బ్లాంక్ ఒకటే వచ్చింది కాబట్టి మనము టైం టేకింగ్ అయింది ఇక్కడ, అంతే తప్ప ఒకవేళ ఇంకొక బ్లాంక్ ఉంటే మనకు అప్పుడే సెట్ అయిపోయేది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డన్ అండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ ద యాక్షన్ కేర్ఫుల్లీ అండ్ ద సెలెక్ట్ విచ్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ అంటున్నాడు. సో స్టేట్మెంట్ ఏంటి అంటే, ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ వార్డ్ ఎక్స్ ఆఫ్ ద సిటీ ఆర్ డయాగ్నోస్డ్ టు బి సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫ్యాటల్ మలేరియా టైప్ అని చెప్పేసి అంటున్నాడు. సో మలేరియా జ్వరంతో బాధపడుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు. కోర్స్ ఆఫ్ ద యాక్షన్, ద మున్సిపాలిటీ, ద సిటీ మున్సిపాలిటీ అథారిటీ షుడ్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు క్యారీ అవుట్ ఎక్స్టెన్సివ్ ఫ్యూమిగేషన్ ఇన్ వార్డ్ ఎక్స్ అంటున్నాడు. The people in the area should be advised to take steps to avoid mosquito bites అంట. తెలుగులో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏమిచ్చాడు అని అంటే, నగరంలోని 10వ వార్డులో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాంతకమైన మలేరియా రకంతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది అంట. సో ఇక్కడ స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వచ్చింది. సో బీయింగ్ ఏ ఆఫీసర్గా నువ్వు కోర్స్ ఆఫ్ యాక్షన్స్లో ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఇక్కడ చెప్తున్నాడు. సో చర్య యొక్క కోర్స్ అంట. ఆల్రెడీ వాళ్ళు మలేరియా రకంతో బాధపడుతున్నారని నిర్ధారణ అయ్యిందండి. ఓకే, రైట్. అంటే మలేరియా అనేది దేనివల్ల వస్తుంది? బేసిక్గా అయితే మనకి దోమల వల్ల వస్తుంది. 10వ వార్డులో విస్తృతంగా పొగవేయడం చేసేందుకు నగర మున్సిపల్ అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలి. దోమలు కుట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంత ప్రజలకు సూచించారు అని చెప్పేసి, సో సూచించాలి అని చెప్పి అంటున్నారు. సో ఇది ఈ రెండిట్లలో యాక్షన్స్, ఇమీడియట్గా యాక్షన్స్ ఏంటి అని అంటే ఈ రెండు కూడా ఇమీడియట్ యాక్షన్ కిందనే వస్తాయండి. ఎందుకు అని అంటే, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దోమలు కొట్టకుండా మీరు కాస్త చర్యలు తీసుకోండి, నివారణ చర్యలు, అంటే దోమలు కొట్టకుండా చర్యలు తీసుకోవాలని వాళ్ళని అవేర్నెస్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆ ఏరియాలో మనకు పొగవేయడం, ఫ్యూమిగేషన్ అంటే, సో దోమలు రాకుండా మనకి కొన్ని మందులు చల్లుతారు కదా, లేదంటే దాన్ని క్లీనింగ్ చేయడము, సో ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పి ఆ తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఎస్, ఇమీడియట్గా ఈ రెండూ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మలేరియాతో బాధపడుతున్నారు, ఇంకా ఎక్కువ మంది బాధపడడానికంటే ముందే మనం ఏం చేస్తామనంటే ఈ రెండు యాక్షన్స్ని తీసుకోవాలి. అంటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవడానికంటే ఎగ్జాక్ట్గా సేమ్ పొజిషన్లో ప్రజలు కూడా అవేర్నెస్గా వాళ్ళు కూడా తీసుకుంటే ఇద్దరిది మ్యాచ్ అయితేనే అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది. సో కాబట్టి రెండు కూడా కరెక్టే అండి. ఓకేనా? సో ఒకటి మరియు రెండు అనుసరిస్తాయి, బోత్ ట్రూ. సో బోత్ ట్రూ అండి ఇక్కడ, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో చూస్ ద వర్డ్ విచ్ ఈస్ డిఫరెంట్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి పదాలలో భిన్నమైన పదాన్ని ఎంచుకోండి అన్నాడు. ఒకటి పెరుగు, ఒకటి క్రీమ్, ఒకటి నూనె, ఒకటి చీజ్ అంటున్నాడు. సో దీంట్లో భిన్నమైనది ఏంటి అని అన్నాడు. సో భిన్నమైనది ఏంటి అంటే నూనె అండి. భిన్నమైనది ఏంటి అని అంటే నూనె. సో పెరుగు, క్రీము అండ్ చీజు ఈ మూడు కూడా పాల ఉత్పత్తులు, పాల నుంచి వచ్చేటువంటిది. సో పాల నుంచి పెరుగు తయారు చేస్తారు. పెరుగు నుంచి సో మనకు వెన్న తీసే క్రమంలో ఈ చీజు, క్రీము అదంతా కూడా ఆ పాల ఉత్పత్తుల నుంచే తయారు చేస్తారు. ఓకేనా? రైట్. సో కాబట్టి ఈ మూడు సెట్ ఆఫ్ కేటగిరీలో ఉన్నాయి, ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఈజ్ ఎంబెడెడ్ యాజ్
ఇట్స్ పార్ట్ అని చెప్పేసి అంటున్నాడు. సో రొటేషన్ నాట్ అలౌడ్ అన్నాడు. ఇచ్చిన బొమ్మ ఎక్స్ దాని భాగంగా పొందుపరచబడిన ఎంపిక బొమ్మను ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా దేంట్లో ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్లో ఎందులో ఉంటుంది, సో ఎందులో ఎంబెడ్ అయి ఉంది అని అడుగుతున్నాడండి. ఓకే రైట్. సో ఒకసారి దీంట్లో పాసిబిలిటీ ఉందా ఒకసారి చూడండి. సో దీంట్లో పాసిబిలిటీ లేదు. దీంట్లో పాసిబిలిటీ ఉందా? ఎస్, దీంట్లో పాసిబిలిటీ ఉంది. చూడండి దీంట్లో పాసిబిలిటీ ఉందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లో ఎగ్జాక్ట్గా వస్తుంది. సో మిగతా వాటిలో దేంట్లో కూడా రాదు. సో ఆప్షన్ 2లో మాత్రమే ఇట్ విల్ కమ్. ఓకే డన్ అండి. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్, సురేష్ ర్యాంక్స్ 13th ఫ్రమ్ ద టాప్ ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 58. వాట్ విల్ బీ హీస్ ర్యాంక్ ఫ్రమ్ ద లాస్ట్ అంటున్నాడు. సురేష్ 58 మంది గల తరగతిలో అగ్రస్థానం నుండి 13వ ర్యాంక్ సాధించాడు, చివరి నుండి అతని ర్యాంక్ ఎంత అని చెప్పి అంటున్నాడండి. సో ఇక్కడ చూడండి, 58 ఉన్నారు. ఒకవైపు నుంచి ర్యాంక్ ఇచ్చాడు, ఇంకొక వైపు నుంచి కనుక్కోమంటున్నాడు. అంటే మనం ఏం చేస్తాం, టోటల్ మైనస్ ర్యాంక్ 1 చేసి ఒక 1 చేస్తాం. సో ఇలా చూడండి, 58 టోటల్ ఉన్నారు. 58 టోటల్ నుంచి 13 అంటే 13th ర్యాంక్ వరకు తీసుకొని, సారీ ప్లస్ 1 చేస్తాం, 13th ర్యాంక్ వరకు తీసేసి ప్లస్ 1 చేస్తామండి. సో ఇప్పుడు చూడండి, 58 నుంచి ఇక్కడ 13 తీసేయండి. 13 తీసేస్తే ఎంత ఉంటుంది? 45 ఉంటుంది. ఓకేనా రైట్. సో 45 ఉంటుంది. ఇప్పుడు దీనికి ప్లస్ 1 కలిపితే ఎంత? 46 అండి, 46. సో ఇంకొక వైపు నుంచి ర్యాంక్ ఎంత అని అంటే 46th ర్యాంకు. ఒకవైపు తరగతిలో 58 ఉన్నాడు, తర్వాత ఇంకొక వైపు మనకి మొత్తం తరగతిలో 58 ఉంటే ఒకవైపు ర్యాంక్ 13 అయితే ఇంకొక వైపు నుంచి కనుక్కుంటే 46th ర్యాంక్ అవుతుంది. ఆప్షన్ బి, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డిలో ఉంది, 46th ర్యాంక్ అవుతుంది. సో ఒక ఎండ్ నుంచి తీసుకున్నప్పుడు ఇంకొక ఎండ్ నుంచి కనుక్కునేటప్పుడు ఈ విధంగా చేస్తాం మనం. ఓకే రైట్. సో ఇవి మనకు గ్రాండ్ టెస్ట్ 1కి సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. సో థ్యాంక్ యూ అండి.